సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఆటోను తాడుతో లాగుతూ సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కార్మికులు ప్రజలు అదే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకుంటే లారీ డ్రైవర్ల వరకు తీవ్రమైన భారాలు మోపుతా ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వము. ఈరోజు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో మాత్రము పెట్రోలు డీజిల్ గ్యాసు విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య యొక్క నడ్డు విరిచే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్రము విపరీతమైన ట్యాక్సులు పెంచుతూ ఈరోజు రిలయన్స్ అంబానీ ఆదాయం కోసము దేశ ప్రజల్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతూ ఉంది. అవి మన దేశం నుంచి పక్కకు ఉన్నటువంటి చిన్న దేశాలైన నేపాల్ టిబెట్ శ్రీలంక లాంటి దేశాల్లో 50 రూపాయలపై పెట్రోలు డీజిల్ దొరుకుతున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో మాత్రం అభివృద్ధి చెందుతున్నటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మాత్రము ఈ ధరలు పెంచడం సరైంది కాదని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి అదేవిధంగా చమురు కంపెనీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఈరోజు ధరలు కూడా తగ్గుతాయని చెప్పి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రిలయన్స్ అంబానీ కోసం కాకుండా దేశ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి, లేకపోతే రాబో రోజుల్లో కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.